నీ భారము దీవెనలుగా మారునుగాక నువ్వు తండ్రివా దేవుడు నీకొక బారాన్ని అప్పగించాడు అంటే ఏంటి బాధ్యతను అప్పగించాడు నువ్వు తల్లివా నీకొక బా భారాన్ని అప్పగించాడు అంటే ఏంటిది బాధ్యత అప్పగించాడు అంటే ఎవరైతే వాళ్ళ భారాన్ని మోస్తారో వాళ్ళ భారాన్ని నమ్మకంగా భరిస్తారో అది వాళ్ళకి దీవనకరంగా మారుతుంది నువ్వు ఒక విద్యార్థివా నీకొక భారాన్ని అప్పగించాడు అదేంటి తెలుసా బాగా కష్టపడాలి చదువుకోవాలి అదేంటిది నీ భారం ఆ భారం కనుక నువ్వు నమ్మకంగా మోసావు అనుకో అది నీకు ఎలా మారిద్ది దీవనకరంగా మారిద్ది ఒక గొప్ప ఉద్యోగిగా మారుతావు ఒక పలుకుబడి కలిగిన వ్యక్తిగా మారుతావు ఒక గొప్ప దైవజనుడిగా మారుతావు నీ భారాన్ని నువ్వు నమ్మకంగా మోయాలి తల్లిగా నీకు ఒక బాధ్యత ఉంది అదేంటిది నీ భారం ఆ భారను నమ్మకంగా మోయాలి ఆ భారాన్ని మీకు తెలుసా నీ కుటుంబాన్ని నీ భర్తని నువ్వు కట్టగలవు నీ బిడ్డలను కట్టగలవు వాళ్ళు ఉన్నత స్థానంలోనికి వెళ్ళగా అబ్బా నీ బిడ్డల ద్వారా నీకు ఆనందం కలుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది అది నీకు దీవనకరంగా మారుతుంది నీ భారం నీకు దీవనకరంగా గాక అది కష్టంగా సనుగుతూ గొనుగుతూ ఏం పిల్లలు రా దేవుడా ఏం బర్తరా నాయన ఏం భార్యరా బాబు అనకుండా రెడీ అది నీ భారం కాదు నీ బాధ్యత ఎప్పుడైతే ఈ భారాన్ని దేవుడికి ఇచ్చిన భారాన్ని నువ్వు నమ్మకంగా మోస్తావో అది దీవనకరంగా మారిపోద్ది స్టక్ అయిపోయిన నీ కుటుంబం ఫార్వర్డ్ ముందుకెలలేని నీ కుటుంబం ఎప్పుడైతే భారం భరిస్తావో నీ కుటుంబం ముందుకెళ్తుంది దీవనకరంగా మారుతుంది భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఇది వెస్టర్న్ కంట్రీస్లో జరిగిన సంఘటన పాశ్చాత్య దేశంలో జరిగిన సంఘటన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు చెప్పండి అన్న భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు వీళ్ళ దేవుని కృపణలో కుటుంబం బాగానే ముందుకు సాగుతుంది ఈ భర్తకి ఒక ఆలోచన వచ్చింది పికప్ వ్యాన్ కొందామని ఏం కొందామని చూడండి పికప్ వ్యాన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి పికప్ వ్యాన్ దాన్ని ఏమంటారు చెప్పాల పికప్ వ్యాన్ దీని ఏమంటారు పికప్ వ్యాన్ మీకు అర్థమైంది కదా పికప్ వ్యాన్ అంటే ఆ పికప్ వ్యాన్ కొందామనుకున్నాడు అందువలన భార్యకి చెప్పాడు నేను పికప్ వ్యాన్ కొంటున్నాను అని భార్య అంది ఎందుకండి మనకు పికప్ వ్యాన్ మనకి మనం ఉండేదే నలుగురు కారు ఉంది కదా అంటే కాదు కాదు ఎప్పుడన్నా పాలు ప్యాకెట్లు తీసుకురావాలనుకో దేంట్లో తీసుకురావచ్చు పికప్ వ్యాన్ ఈ మంది ఏ ఐదు వందల ప్యాకెట్లు రోజు తీసుకొస్తారండి తీసుకొచ్చేది ఎంత రెండేగా అంటే సరేలే అనుకో కానీ భర్తకేంటిది ఎలాగన్నా తీరాలి మీ సంతకం కావాలి కదా మరి అందువల్ల ఎలాగన్నా సరే ఏం చేయాలి తీరాలి మళ్ళా అన్నాడు ఎప్పుడన్నా అట్టి పండులు తీసుకురావాలనుకో ఈ పికప్ వ్యాన్లో తీసుకొస్తానంటే గెలలు తీసుకొచ్చేస్తారేంటి డజనేగా మీరు తీసుకొచ్చేది బా అయినా అయినట్లేదండి మరి గ్యాస్ బండి తీసుకొస్తాను గ్యాస్ బండి మీరు కాదుగా తీసుకొచ్చేది ఆ అబ్బాయి తీసుకొస్తున్నాడుగా ఇక చివరాఖరికి భారీకి అర్థమైంది నీకు ఎలాగన్నా ఏది కొనుక్కోవాలా పికప్ వ్యాన్ మీ ఇష్టం అండి కొనుక్కోవాలంటే మీరు కొనేసుకోండి అన్నాను అనగానే ఈయన సంతకం వచ్చేసింది కదా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పికప్ వ్యాన్ కొనుక్కున్నాడు పికప్ వ్యాన్ కొనుక్కొని అతను ఏం చేశాడంటే ఎలాగన్నా నా భార్యకి రుజువు పరచాలా ఈ వ్యాన్ కొనడం వలన ఎంత నీకు ఉపయోగపడిందో కుటుంబానికి ఉపయోగపడిందో అని రుజువుపరచాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే అదంతా మంచు స్థలం ఆ మంచు స్థలంలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకోసం కట్టెలు ఇంటికి తీసుకురావాలి మళ్ళా తన భార్యకి చెప్పాలి ఇందుకోసం నేను కొన్నానని అందువలన నా భార్యకి చెప్పి నేను కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను కట్టెలు తీసుకొస్తానని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే దేని మీద వెళ్తున్నాడు పికప్ వ్యాన్ మీద వెళ్ళాడు పికప్ వ్యాన్ మీద వెళ్తుండగానే జరిగేది ఏంటి తెలుసా అక్కడ మంచు గనక బండి జారిపోతుంది స్లిప్ అయిపోతుంది స్కిడ్ అయిపోతుంది అయినా సరే ధైర్యంగా ముందుకెళ్ళాడు ఆ ధైర్యంగా ముందుకెళ్ళగానే ఒక చోటుకు రాగానే మంచు ఎక్కువైపోయింది తద్వారా ఆ మంచులో స్టక్ అయిపోయి నాలుగు చక్రాలు గ్రా తిరుగుతున్నాయి ఏమంటున్నాయి స్పన్ అంటారు ఎస్పీఎన్ స్పన్ అలా గ్రా నాలుగు చక్రాలు తిరుగుతున్నాయి కానీ ఏమవట్లేదు ఇది ముందుకెళ్ళట్లా అబ్బా ఇదేంట్రా బాబు ముందుకు వెళ్ళట్లా మళ్ళా ఒకటో గేర్లు నాలుగో గేర్లు నుండి మూడో గేర్కి వచ్చాడు మూడో గేర్ నుండి రెండో గేర్కి వచ్చాడు రెండో గేర్ నుంచి ఒకటో గేర్కి వచ్చి ఫుల్ టైర్ పెడతాను అయినా సరే ఏమైపోతుంది అక్కడ అని తిరుగుతుంది వెంటనే ఇంజన్ ఆపకుండా అది ఏం చేశాడంటే ఉంటుందిగా ఏం బ్రేక్ అది హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ని పెట్టేసేసి ఏం చేశాడంటే బయటకు వచ్చేసి కట్టెలన్నీ నరికేశాడు ఏం చేశాడు కట్టెలన్నీ నరికి వెనకాల ఏముంది పికప్ ప్యాన్లో ఖాళీ ఉంది కదా ఆ కట్టెలు మొత్తం దేంట్లో ఉంచేశాడు ఆ పికప్ వ్యాన్లు ఉంచాడు వెనకనే ఎడం పక్కన వాళ్ళు అనుకుంటారు కుడి పక్కన వాళ్ళు అనుకుంటారు బండి కదలకపోతుంటే స్టక్ అయిపోతుంటే మళ్ళీ దీని మీద ఎంత భారం మోపుతాడు అంటారు మనిషి బుర్ర ఉన్నోడా లేకపోతే బుర్ర లేనోడా అని తిట్టుకుంటున్నారు పక్కన వాళ్ళు ఆయన అందరూ ఈయనకి అర్థమైంది నన్ను బుర్ర లేనోడా అనుకుంటున్నారు అని అన్ని కట్టెలు నరికి 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 వెనక అలా పికప్ వ్యాన్ అలా పేర్చేశాడు పేర్చి హ్యాండ్ బ్రేక్ అలా లేపి ఒకటో గేరేలా వేయగానే బండి మనం ముందలు బయలుదేరింది బండి ఏమైంది స్టార్ట్ అయింది ఎందువలన స్టార్ట్ అయింది బరువు వలన దేని వలన భారం వలన ఆ భారం పడగానే ఆగిపోయిన ఆ పికప్ మ్యాన్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళగలిగాడు క్షేమంగా ఇంటికి వెళ్ళగలిగాడు అలాగే నీ నా బతుకులో బా స్టక్ అయిపోయావా ముందుకెళ్లకుండా ఉన్నావా నీ భారం నువ్వు ఇంటి భారాన్ని నువ్వు బాధ్యతగా తీసుకో కుటుంబ భారాన్ని బాధ్యతగా తీసుకో పరిచరని బాధ్యతగా తీసుకో నీ కుటుంబం ముందుకెళ్తుంది స్టక్ అయిపోయిన నీ జీవితం ఏమవుతుంది ముందుకెళ్తాను కల్లారానో చూస్తావా దీవన ఎస్సయ్య ఎవరన్నానా ఎస్సయ్య ఒక యవనస్తుడు సాధారణ ఒక యవనస్తుడు కానీ ఊరికే సరదాగా తిరుగుతుండేవాడు అలాంటి యవనస్తుడైన ఎవరు సరిపోలా ఎవరు ఆ యషయ్య ఏం తెచ్చాడు తెలుసు ఆ భారం లేకుండా ఇస్రాయేల్ జీవితం ఇస్రాయేల్ ప్రజల మధ్య బ్రతుకుతున్నాడు కానీ ఊజయ అన్న రాజు మరణించాడు ఊజ్జయ అన్న రాజు మరణించగానే ఆ రాజు మరణించడం ఆలస్యం వాటర్ సప్లై సరిగా లేదు నీటి సౌకర్యం సరిగా లేదు సరిగా ప్రజలకి ఆహారం అందట్లా ఎట్టు చూసినా మార్గాలు ముయ్యబడిపోయినాయి అది అతని జీవితంలో ఏం తెచ్చింది భారం గట్టి చెప్పండి అది అతని జీవితంలో ఎంత తెచ్చింది ఆ భారం రాగానే మందిరానికి వెళ్ళి నుంచి ఒక ప్రార్థన చేశాడు అయ్యా మా దేశ పరిస్థితి ఇలా ఉంది ఎందుకని ప్రార్థన చేయగలిగాడు భారం వలన ఆగిపోయిన జీవితం ఊరికే తిరుగుతున్న జీవితం ఆ భారం మందిరానికి తీసుకెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు అతని ప్రవక్తగా దేవుడు మార్చేశాడు ఈరోజు ఆగిపోయిన నీ జీవితం స్టక్ అయిపోయిన జీవితం ఆ భారాన్ని కలుగను గాక కుటుంబం పట్ల భారం కలుగును గాక నీ బిడ్డల పట్ల భారం కలుగును గాక నీ భార్య పట్ల భారం గాక భర్త పట్ల భారం కలుగును గాక నష్టమైపోతున్న ఆత్మల పట్ల నీకు భారం కలుగును గాక నీ అపార్ట్మెంట్లో ఏ శైని ఎరగకుండా మరణిస్తున్నారే వారి పట్ల నీకు భారం కలుగును గాక ఆగిపోయిన పికప్ వ్యాన్ ముందు గల కారణం ఆగిపోయిన పికప్ మ్యాన్ ముందుకెళ్ళడానికి గల కారణం నువ్వు కూడా ఆగిపోయావా ఆ భారాన్ని మళ్ళా తెచ్చుకో ఆ భారాన్ని నీ హృదయానికి తెచ్చుకో నష్టమైపోయిన ఆత్మల భారం తిరిగి నీ కూర్చును కాక నష్టమైపోయిన ప్రార్థన భారం మళ్ళా నీ హృదయంలోని కూర్చును కాక నష్టమైపోయిన నీ కుటుంబం పట్ల ఉన్న భారం మళ్ళను తెచ్చుకో ముందుకెళ్తావు ముందుకెళ్తావు పికప్ వ్యాన్ ముందుకు ఎలాగెళ్ళింది భారమా అదే భారం నిన్ను ముందుకు తీసుకెళ్తాది ఎస్షయ్య ఇంత గొప్ప ప్రవక్తగా మారడానికి గల కారణం భారం హూయా ఎస్తేర్ రాణిగా ఉంది ఇక కాల్ మీద కాలు వేసుకొని ఇక నాకేం పర్వాలేదులే అనుకుంది కానీ కంఫర్ట్ జోన్లో ఉంది కానీ మీకు తెలుసా మోర్ధకై చెప్పాడు నువ్వు ఇప్పుడు ప్రజల కొరకు నిలబడాలి ఏంటిది అది ఏంటిదది ఆ భారమే రాణిగా ఉండటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు లేకపోతే మధ్యలోనే వస్తీ స్థానం పోయినట్లుగా ఎస్తే స్థానం కూడా పోయేది ఆ భారమే నశించినా ఏంటిది ఏంటిదది భారం ఈరోజున ఆ భారమే నిన్ను నిలబెట్టేది కొంతమంది చూడండి భారం భారం ఉన్న అమ్మో నేను దీన్ని మోయలేను దేవుడా నా వలన కాదు దేవా అని చెప్పి భారాన్ని పక్కన పెట్టేసి పారిపోతారు కానీ దేవుడు నిన్ను వదలడు ఆ భారం నిన్ను మోపుతాడు మళ్ళా యోనా యోనాకి ఆత్మలంటే భారం ఎక్కువ ఆత్మలు నరకానికి వెళ్ళకూడదు భారం ఎక్కువ కానీ దేవుడు అన్నాడు నినవే పట్టణానికి వెళ్ళమని అమ్మో నా వలన కాదు అని వెళ్ళబోతుండగా నా దేవుడు మరలా బలవంతంగా భారం పెట్టిచ్చాడు అది అతనికి దీవనకరంగా మారింది ఈ రోజున అమ్మో నా వలన కాదు నా ఆయన ఈ భర్త బిడ్డలతో ఉండటం అమ్మో ఈ భార్య బిడ్డలతో ఉండటం నా వలన కాదు నో నా దేవుడు నేను బలవంతంగా భారం పెట్టిస్తున్నాడు ఆయన